మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో హీరో గారు కూడా ఉన్నారు. వారిని అడుగుదాం అసలు వాళ్ళకి ఆ ఫస్ట్ మూవీ ఇప్పుడు హీరోగా చేయడము. మనం వారిని కూడా అడిగి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, అసలు హీరోగా మీరు ఫస్ట్ మూవీ హిట్ కాబోతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా మన సుమన్ టీవీ వ్యూవర్స్ కి అందరికి నమస్కారం. నా పేరు మల్లేష్. నేను ఒగ్గు కథ కళాకారుణ్ణి. ఒక చిన్న యూట్యూబ్ లో చేసుకునే ఆర్టిస్ట్ అండి. చాలా హ్యాపీ ఉందండి, ఎందుకంటే ఇంత చిన్న స్టేజ్ నుండి వెండి తెరకు వచ్చినట్టే అది మామూలు విషయం. దానికి అందరి కారణం మా గురువు గారు నరసింహరావు సార్ గారు, మరియు మా నరసింహరావు సార్ గారిని ప్రోత్సహించి మాకు ఒక తండ్రి లాగా అన్ని రకాలుగా ఈ అద్వితీయ ఎంటర్టైనర్స్ బ్యానర్స్ పై ఇచ్చిన మా పెద్ద గురువు గారు రాంభూపాలరెడ్డి సార్కి మేము ఎప్పుడు సదా రుణపడి ఉంటామండి. వారిద్దరు చేయబట్టే ఇంత పెద్ద సక్సెస్, మేము ఈ స్టేజ్ కి వచ్చి ఇక్కడ మేము కూడా కూర్చున్నామండి. ఈ మూవీలో మీకు హీరోగా అట్లా ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే ఇంతకు ముందు ఏమైనా చేసారా, లేకపోతే ఇదే ఫస్ట్ మూవీయా? అంటే నేను చిన్న చిన్న యూట్యూబ్ చేసుకుంటుంది, సారు మా చిన్న చూసి అదే వీడేడో డిఫరెంట్ ఉన్నాడు కదా అని చెప్పి మాకు ఒక చిన్న అవకాశం ఇచ్చి సార్ దగ్గర నేను షార్ట్ ఫిల్మ్ చేసిన, సార్ దగ్గర ఒక 10-15 చేసిన, ఒక 3 వెబ్ సిరీస్ చేసిన, సార్ దగ్గర వెబ్ సిరీస్ చేసిన, చాలా మంచి మంచి వెబ్ సిరీస్. అప్పుడు అనిపించింది మాకు మనం చేసే చిన్న చిన్న ఇవి కాదు, సార్ దగ్గర ఇటువంటి ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య లెక్క అయింది రోజు. కానీ మాకు ఇప్పుడు ఒక గురువు వచ్చిండు, అసలు ఏం చేయాలి, అసలు మేము ఎట్లా యాక్టింగ్ చేయాలని కూడా మాకు ఒక చిన్న వర్క్షాప్ లెక్క మాకు మంచి 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 విషయాలు చెప్పి మాకు అసలు కెమెరా ఈ లాంగ్ అంటే ఏంది, జూమ్ అంటే ఏంది, వైడ్ అంటే ఏంది, అవన్నీ మా పల్లెటూరులో ఏం తెలియదు. మనం చిన్న కెమెరా పట్టుకున్నావా తీసుకున్నావా ఒకటి, కానీ మా సార్ గారు వచ్చి మాకు సో అండ్ సో గిట్లు ఉంటదిరా అట్లా ఉంటది అని అన్ని మాకు ఒక సొంత తమ్ముల్నే ఆదరించి మేము మాకు చెప్పరా బాబు. అప్పుడు ఫస్ట్ ఎప్పటి నుంచి అంటే మీరు ఇప్పుడు మూవీస్ షార్టింగ్స్ కానీ చేయడం, మూవీ అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ మూవీ, షార్ట్ ఫిల్మ్స్ అంటే చేయడం ఎప్పటి నుంచి మీరు? మేము ఒక 8 సంవత్సరాల నుండి నేను 8 అంటే అంతకంత ముందు ఒక 2-3 సంవత్సరాల ముందు ఉండి అంటే ఉన్నది కోరిక హీరో చేయాలని. మనము అంటే హీరో గాని కాదండి, గట్టిగా ఆర్టిస్ట్ గా చిన్నగా ఆర్టిస్ట్ గా ఒక కమెడియన్ గా వెళ్ళాలని ఒక చిన్న కోరిక అనేది ఉన్నది. అంటే ఆ కోరిక ఎట్లా అంటే మేము ఒక కథలు చెప్పుకుంటున్నాం, మాకు వృత్తిరీత్యా మేము కురుమూలము, ఒక కథ మల్లికార్జున స్వామి ఇల్లమ్మ కథలు ఇట్లా మన వేములవాడ ప్రముఖ ఉక్కథ కళాకారుడు మిద్దరేమో తాత గారి దగ్గర మేము చూసి నేర్చుకున్నాం కొన్ని, మా తాతల తండ్రి నుండి కూడా మా ఉక్కథ కూడా వచ్చింది. సో ఈ ఒక్కొక్క కళ అనేది లోపల ఉన్నది. ఈ కళను ఇంకొంచెం మనకు మీడియా పరంగా కానీ ఇదంతా డిజిటల్ కదండి, సో ఈ డిజిటల్ రావడం అనేది మా గురువు గారు పెట్టిన మాకు ఒక మాకు ఇది ఒక భిక్ష లెక్క మేము భావిస్తాం. మేము మా గురువు గారిని ఎప్పటికున్నా మర్చిపోకుండా మా గురువు గారికి ఈ ఫీల్డ్ లో ఎలాంటి చెడు పేరు రాకుండా మేము చూసుకుంటాం. మా గురువు గారికి ఒక మంచి గౌరవాన్ని, మా ఇద్దరు గురువు గారికి మంచి గౌరవాన్ని తెచ్చి పెడతాం. మాకు ఎంత శాశ్వతలో మా ఒక మంచి స్టేజ్ ఇచ్చారు, దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని మా గురువు గారి ఇద్దరికి మేము మంచి పేరు తీసుకొస్తాం. ఇది మీ మనసాక్షిగా అందరికి చెప్తున్నాం. మీరు మనసులో గట్టిగా అనుకున్నారు కదా నేను చెయ్యాలి, ముందుకెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒక కళాకారులు అన్నారు, లోపల ఉంది కాబట్టి మీరు బయట పెట్టాలనుకున్నారు, గట్టిగా ఒక ఫిక్స్ అయిపోయారు, నేను ఒక కళని బయట పెట్టుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు, ఇప్పుడు హీరో అయ్యారు. అంటే ఒకటి హీరో అన్నారు కదా, నేను ఎప్పటికీ హీరో కాదు. మా గురువు గారు ఒకరే చెప్పారు డిసిప్లిన్ అనేది ముఖ్యం ఫస్ట్, ఆ డిసిప్లిన్ ఉంటే మీకు ఎంత దూరమైనా వెళ్తారు అని ఒక ముచ్చట చెప్పారు, అది జీవితాంతం నా మనసులో ఉంటది. ఈ హీరో అన్నారు కదా అండి, నేను ఎప్పటికీ హీరో కాదు. ఇప్పుడు ఈ మూవీలో 6 హీరోయిన్లు అన్నట్టుగా నేను విన్నాను, వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మూవీ షూటింగ్ టైమ్ లో గానీ అంటే యాక్టింగ్ పరంగా గానీ ఎలా అసలు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ మొత్తం? అంటే నాకేం ఇబ్బంది ఏం లేదు, కానీ ఎందుకంటే మా సార్ దగ్గర మనము ఇంకా ఇంత మందితోటి నేను ఒక్కరిని యాక్టింగ్ చేయాలి, ఇంత మందితోటి నేను చేయగలుగుతున్నా లేదా అని కొంచెం భయం వేసింది. ఒక్కొక్కడికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది అమ్మ, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నేను సార్ గారు చెప్పినట్టుగా నడుచుకొని మాకు అన్ని రకాలుగా వర్క్షాప్ ఇచ్చి మంచిగా చేయించండు. మా కష్టం కంటే ఇందులో సారు పడ్డ కష్టాన్ని మేము మరవలేము, ఎందుకంటే సార్ దగ్గర మేము నేర్చుకున్నది చాలా ఉన్నది, చాలా అంటే చాలా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న టీవీ ప్రోగ్రాంలు స్టేజ్ ప్రోగ్రాంలు కాదు, సినిమా అంటే ఏందో మాకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఒక సినిమాతోటే మాకు అన్ని రకాలుగా నేర్పించింది సార్, సినిమా అంటే ఎలా ఉంటది, ఎలా ఉంటది, మన సినిమా అంటే ఉత్తాన్ని 2 గంటలు అయితే అట్లా అది కాదు, సినిమా అంటే దీనికి దీని వెనకాల సారు శ్రమ అనేది అది వెలకట్టలేనిది. చాలా టెక్నీషియన్స్ చాలా అందరి కష్టం ఉంటుంది ఇందులో, మినిమం ఒక 100 మందిని సారు 100 మందిని మెయింటైన్ చేయాలి, 100 మందిని సమాధానం చెప్పాలి 100 మందికి.
అంటే ఒక్క మైండ్ తోటి 100 మంది ఒక్కొక్క డిఫరెంట్ కైండ్స్ ఉంటారు ఒక్కొక్కరు. ఆ సెట్ లోకి వచ్చిన వాళ్ళు ఆ సెట్ లోకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు డిఫరెంట్ కైండ్స్ ఉంటారు. విసిగి సార్కి ఒక్కోసారి విసుగు వస్తుంది, ఒక్కోసారి మనం కూడా తప్పు చేస్తే సార్ కోపం వస్తుంది. కానీ ఏ రోజు కూడా మళ్ళీ కూల్ గా మళ్ళీ ఇంకో తమ్మి ఇట్లా కాదు ఇట్లా అట్లా చాలా సందర్భాలుగా అట్లా మాకు చాలా హ్యాపీ అనిపించింది, మేము చాలా నేర్చుకున్నాం. హీరోయిన్ ఏమైనా ఇబ్బంది పెట్టారా అంటే యాక్టింగ్ పరంగా మీతో చెయ్యము మా వల్ల హీరోయిన్ ఏమి ఇబ్బంది పెట్టలేదు, వాటర్ కావాలి ఫుడ్ కావాలి అని చెప్పేసి ప్రొడ్యూసర్ ని కానీ మిమ్మల్ని కానీ అంటే కూడా ఒక కుటుంబం లెక్క మేము అందరం కుటుంబం లెక్క మంచిగా చేసుకున్నాం. దేవుని దయవల్ల మంచిగా వచ్చింది సినిమా, చాలా హ్యాపీగా నవ్వుకుంటారు. ఎందుకంటే అది చెప్పలేను, May 10th నాడు అందరూ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ పరంగా మీకు ఎలా సపోర్ట్ ఉంది వెనుక నుంచి? నాకు కూడా మంచి సపోర్ట్ ఉన్నది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు మేము పల్లెటూరులో, యాక్చువల్గా పల్లెటూరులో మా అసలు సినిమా అంటే కూడా వాళ్ళు కూడా అనుకోరు, మా అబ్బాయి హీరో అయితే అని చెప్పేసి వాళ్ళు కూడా మా అనుకోరు, వాళ్ళకి కూడా తెలియదు అసలు నేను ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు సినిమా అని అందరు చెప్తారు ఇంటి పక్క పాటల్లో, మీ కొడుకు సినిమా హీరోయిన్ అంటే వాళ్ళకు కూడా గర్వం, ఫోన్ చేసి ఏం టీవీలలో ఏం వస్తుంది ఏం తినేది అంతా అని వాళ్ళకు కూడా ఒక సంతోషకంగా చూసారా చూపెట్టారా మరి మీ టీజర్ చూపించారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళు కొంచెం ఇక ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు, ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు మాకు కూడా ఎమోషనల్ అయిన కొంచెం ఇక మాకు కూడా హ్యాపీనెస్ ఉంది, అందరు మా ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా అనుకోలేరు కావచ్చు కదా హీరో అని చెప్పేసి, ఇప్పుడు చుట్టుపక్కల విలేజెస్ కాబట్టి ఉంటారు కదా ఇంటి పక్కన వాళ్ళు మీ అబ్బాయి హీరో అయ్యండి అని చెప్పేసి అంటుంటే మీ అమ్మ నాన్న కళ్ళల్లో కూడా చాలా ఆనందం, చాలా హ్యాపీ. మనం అనుకుంటాం కదా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని కూడా మనం చూడాలి, మనం వాళ్ళకైతే ఇప్పుడు ఇచ్చే ఆనందమే అది చాలా గొప్ప కాబట్టి మనకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. మన తరపున అమ్మ నాన్న హ్యాపీగా ఉంటే మనకి ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ మూవీకి నంది అవార్డు కూడా మీకు వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? నంది అవార్డు అంటే ఒక ఆర్టిస్ట్ గా మనం సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరైనా కానీ ఆర్టిస్ట్ గా స్థిరపడాలనుకుంటారు, ఆ తర్వాత అవకాశం వచ్చిన తర్వాత సినిమా హిట్ కావాలని కోరుకుంటారు, ఆ తర్వాత ఏదన్నా ఒక చిన్న అవార్డు వస్తారు. మాకు డైరెక్ట్ మన ఈ యొక్క సినిమాను చూసి వాళ్ళు జ్యూరీ అవార్డు వాళ్ళు డైరెక్ట్ మాకు నంది అవార్డు అనౌన్స్మెంట్ చేసేసారు. అంటే అంతకన్నా గొప్ప భాగ్యం మనకి ఏముండదు, ఆ ఎమలాడ రాజన్న దయవల్ల మాకు ఇది వచ్చిందని మనసులా అనుకుంటున్నాం. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ ఉంది మనసులో అనేది, చాలా హ్యాపీ ఉంది, ఎగ్జైటింగ్ ఉంది అసలు. అంటే ఒక్క సినిమాతోటే మనం అందరికి జనరల్లోకి రీచ్ అవుతున్నాం, వెళ్ళిపోతున్నాం, సినిమా కూడా మంచి సక్సెస్ అవుతున్న టాకింగ్ వచ్చింది, టాక్ ఆల్రెడీ ఫిల్మ్ నగర్ లో సక్సెస్ అయింది, అంటే టాక్ వస్తే మాకు తెలిసింది మంచిగా ఫిల్మ్ నగర్ లో కూడా చాలా ఫిల్మ్ ఇండస్ట్రీ లో అందరికి ఫిల్మ్ చంబాల కంచులు పడితే చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు మంచి టాక్ వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియాకి వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు, మనకు ప్రింట్ మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఈ యొక్క విజయంలో వాళ్ళు కూడా మాకు సహకారాలు అందించారు, వాళ్ళందరికీ కృతజ్ఞత. ఓకే అండి, థ్యాంక్ యూ. మనతో హీరోయిన్ కూడా ఉన్నారు, తనతో మాట్లాడదాము. కీస్ ఏంటి, తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కీస్ పిట్ట, కంప్లీట్ గా ఆ ఛానల్ గురించి అడుగుతాను. తను ఎందుకు ఇచ్చిపెట్టాలి తనతో కూడా అన్ని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్. హాయ్ అండి, నమస్కారం. నమస్తే, చెప్పండి మీరు ఇప్పుడు హీరోయిన్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు హీరోయిన్ ఫస్ట్ మూవీ అయింది, ఆ మూవీస్ చేశాను బట్ హీరోయిన్ గా మాత్రం ఫస్ట్, ఇది ఫస్ట్ మూవీ. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మాటలో చెప్పలేను, చాలా సంతోషంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు ఎప్పుడు, హీరోయిన్ గా చేస్తాననైతే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీస్ వస్తాయి కావచ్చు చేస్తాను కావచ్చు అనుకున్నా గానీ మెయిన్ లీడ్ వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది సపోర్ట్? ఎలా ఉంది సపోర్ట్? చాలా బాగుంటది, ఎందుకంటే ఇంతకు ముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాను కదా, అప్పటి నుంచే ఫ్యామిలీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంకా మూవీ అనేసరికి ఇంట్లో వాళ్ళే, ఎప్పుడైనా నేను వెళ్ళాలా వద్దా అని ఆలోచించినా కూడా ఇంట్లో వాళ్ళు వద్దు వెళ్ళు, ఫుల్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ తో ఇస్తారు, వెళ్ళు ఏ టైం అయిపోయినా పర్వాలేదు, ఓకే కానీ వెళ్ళిరా సక్సెస్ తీసుకుని రా. ఇప్పుడు మూవీ హిట్ అయింది, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? ఫుల్ హ్యాపీగా, పోస్టర్స్ రిలీజ్ అవుతుంటే, న్యూస్ లలో వస్తుంటే, ఇంకా వాళ్ళు చెప్పలేకపోతున్నారు సంతోషాన్ని, సంతోషం. మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు అయితే కన్నీళ్లు కూడా పెట్టే సందర్భం వచ్చింది, అంటే ఆనంద బాష్పాలు. ఇట్లా చూస్తా మనం ఎప్పుడు అనుకోలేదు అన్నట్టుగా ఫుల్ హ్యాపీ. ఇంకా ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ అయింది కాబట్టి ఇంకా చాలా ఆఫర్స్ కూడా మీకు వస్తాయి, వాళ్ళకి ఇంకా చాలా ఫ్రాడ్ ఉంటుంది ఇప్పుడు హీరో గానీ హీరోయిన్ గానీ
ప్రొడ్యూసర్స్ కి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా ఇంకా మూవీస్ ఇంకా తీయాలి, తీస్తారు కూడా. డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ మీరందరు ముందుకు వెళ్ళాలి. ఈ మూవీ హిట్ అయిందంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా ఇంకా చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఉంది ఇప్పుడు మీకు, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నంది అవార్డు కూడా మీరు వచ్చింది, మీ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు నంది అవార్డు అనేది ఫస్ట్ మేము మాకు ఎవరికి తెలియదు, ఇందాక సార్ చెప్పినట్టు ఈవెంట్కి వెళ్ళిన తర్వాత తెలిసి ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు అయితే ఒక్కసారిగా షాక్ అనిపించింది. ఏంటి నంది అవార్డుకి ఎంపిక అయిందా, ఫస్ట్ మూవీ నంది అవార్డుకి ఎంపిక అవ్వడం అని అంటే మాటల్లో చెప్పలేమండి. అసలు ఇక బ్లాక్ అయిపోయినాం అక్కడే షాక్. ఇక చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలోనైతే. మా ప్రొడ్యూసర్ సార్ కి, డైరెక్టర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉండిపోతాం మేమైతే, టీమ్ మెంబర్స్ అందరికి అంతే. ఎలా ఉంది ఇప్పుడు తనతో మీరు యాక్టింగ్ కూడా చేస్తారు కాబట్టి తనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది హీరోతో? ఓకే బాగుంది. అంటే అందరం ఒక ఆర్టిస్ట్ లా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వర్క్ చేసుకున్నాం మేము. ఎక్కడ కూడా షూట్ కి వెళ్ళినాం ఇది వర్క్ అన్నట్టుగా ఎవ్వరం కూడా అనుకోలేదు. సార్ వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చూసుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చూసుకున్నారు. సో మాకు కూడా అట్లాంటి ఫీలింగ్స్ ఎక్కడ కలగకుండా ఒక కుటుంబ సభ్యులతోటి ఉన్నట్టుగానే వండుకుంటూ షూట్ చేసుకున్నాం. సో ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ కో ఆర్టిస్టులు కూడా ఉంటారు, వాళ్ళతో ఎలా ఉంది మీది ఇప్పుడు ఫీలింగ్? వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారు, నువ్వు ఇలా చేస్తలేవు, అలా చేయు, ఇలా చేయమని అన్నారా? అదేం అంటే మేము ఏదైనా యాక్టింగ్ మాకు కొంచెం అటు ఇటుగా అయితే ఫస్ట్ తెలిసేది డైరెక్టర్ సార్ కదా. సార్ ఎంత కూల్ సార్ అంటే అసలు అసలు నేను అదే చెప్తున్నా, కోపం అనేది ఉండదు, చాలా కూల్ గా ఉంటారు. ఎక్కడని ఇట్లా రాకపోతే మెల్లి వచ్చి స్వప్న ఇట్లా కదా ఇట్లా చేస్తే బాగుంటదేమో అంటే సార్ నిజమే సార్ ఇట్లా చేస్తే బాగుంటది అంటే చెప్పేది కూడా మనం తప్పు చేసినా అంటే మిస్టేక్స్ చేసినా కూడా కోపానికి రారు, కూల్ గా చెప్తారు. ఇంకా అప్పుడు మనం సార్ చెప్పిన దానికంటే ఇంకా కొంచెం చేయాలన్న ఆతృత పెరిగిపోతుంది. అదే సార్ ఇట్లా మనకు చెప్పారు కదా ఇంకా మంచిగా చేసి ఇంకా గుడ్ అనిపించుకోవాలి, మన ఆర్టిస్టులు మంచి వాళ్ళు, పిల్లలు మంచోళ్ళు, బాగున్నారు అన్న ఫీల్ సార్ కి కలగాలి అన్నట్టుగా ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ వస్తుంది ఆర్టిస్ట్ దగ్గర నుంచి. మేము కూడా అలాగే చేసుకున్నాం. అనుకున్నారా ఇప్పుడు లేట్ నైట్ అయినప్పుడు షూట్ అబ్బా ఇంకా షూట్ అయిపోవట్లేదు, ఇంకెప్పుడు ఇంటికి వెళ్దాం, ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఈ షూట్ ఏ అవసరం అని ఎప్పుడైనా అనిపించిందా? అట్లా అనిపించదు, ఎందుకంటే కంప్లీట్ గా కలమ్మ తల్లి నమ్ముకొని ఉన్నాం. సో నైట్ అయినా డే అయినా పండగ అయినా సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా అవన్నీ సఫరింగ్ ఉంటది, బట్ ఫస్ట్ ఇది, దీని తర్వాతనే అది చూసుకుంటాం. ఫ్యామిలీ ముఖ్యమే, బట్ వాళ్ళకు కూడా తెలుసు కదా మన వర్క్ ఇది, మనం చేసేది ఇది అనేసి. మేము ఇంటికాడ చేసేది మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటారు మా ప్లేస్ లో ఉండి. సో మేము మా టైం ఇక్కడ కేటాయించుకుంటాం, తర్వాత షూట్స్ అయిపోయినాక మళ్ళీ ఏదో ఇదిగా ఫ్యామిలీ. ఇప్పుడు నంది అవార్డు వచ్చింది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఏమంటున్నారు, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, సర్కిల్ ఫుల్ హ్యాపీ. యూట్యూబ్ చేస్తాను కదా నేను, ఫాలోయింగ్స్ కూడా బాగుంది. ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నేను చెప్పేది ఆలు తెలంగాణ ఆంధ్ర అందరు అభిమానులు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, అక్క బ్రహ్మచారి మూవీ రిలీజ్ కదా మేము వెయిట్ చేస్తున్నాం, సూపర్ గా ఉందక్క చూస్తుంటేనే, ఎప్పుడెప్పుడు వస్తుంది అనేసి ఆ కాల్స్ ఆ మెసేజెస్ చూస్తుంటేనే ఆల్మోస్ట్ మేము సక్సెస్ అయిపోయినాం అన్న ఫీల్ మాకు కలిగింది. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ అంటే ఏమేమి చేశారు? షార్ట్ ఫిల్మ్స్ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను, 1500 ఏబో, 1500 ఏబో చేశారు. అన్ని మొత్తము ఫుల్ ఫామ్ లో ఉన్నారు మీరైతే కదా, ఎలా ఉంది మీ అభిమానులు అయితే ఇప్పుడు ఎలా, వాళ్ళు ఏమంటున్నారు? చాలా బాగా షార్ట్ ఫిల్మ్స్ నుంచి మూవీస్ కి వచ్చారు, ఇప్పుడు ఇక నెక్స్ట్ మూవీసే, ఇక కంప్లీట్ గా షార్ట్ ఫిల్మ్స్ బంద్, మొత్తం మూవీసే చేసుకోవాలి, అది చేసుకోవాలి ఇది చూసుకోవాలి. సపోర్ట్ అయితే బాగుంది ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా బాగుంది, మంచి సపోర్ట్ ఉంది. అంటే వాళ్ళు పెట్టే మెసేజ్లు కానీ మేము చేసే షార్ట్ ఫిల్మ్స్ లో మన మూవీ గురించి కూడా కామెంట్స్ పెడతారు కదా, అది చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. అరే ఓకే, అందరిలోకి వెళ్ళిపోయింది బ్రహ్మచారి ఆల్మోస్ట్, ఇంకా మేము చెప్పాల్సింది ఏం లేదు, అందరూ ఎప్పుడు 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 అని అడుగుతూనే ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్ కీస్ పెట్టా? నా ఫోన్ లో ఛానల్ ఏం లేదు, ఆల్ ఛానల్స్ చేస్తాను నేను. ఓన్లీ మిమ్మల్ని స్వప్న కీస్ పెట్టా? కీస్ పెట్టా అనేది నాకు ఆడియన్స్ ఇచ్చిన పేరు. వాళ్ళు నిక్ నేమ్ పెట్టారు, నిక్ నేమ్ పెట్టారు నా వాయిస్ కి. వాళ్ళు నాకు ఇచ్చిన ఇప్పుడు మాట్లాడుతా ఉంటారు కాబట్టి లొడలొడలొడ అంతే కదా, అది అంతే, అందుకే కీస్ పెట్టాను, ఒక నిక్ నేమ్ పెట్టారు. ఎలా ఉంది మరి మీకు, ఒక మీ అభిమానులు పెట్టారు కదా కీస్ పెట్టాను, మీకు ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ అనిపించింది, అరే కీస్ పిట్ అయ్యింది, కీస్ పిట్ అయ్యింది, పోతుంటే పోతుంటే ఆ కామెంట్స్ వస్తుంటే హ్యాపీ అనిపించింది. అంటే మనకు ఒక గుర్తింపు వచ్చింది ఆల్మోస్ట్, అక్కడ ప్రేక్షకుల దగ్గర నుంచి కీస్ పెట్టానంటే నేను వాళ్ళ దగ్గరికి ఆల్మోస్ రీచ్ అయిపోయినా. వాళ్ళు పెట్టే మెసేజ్లు కూడా ఎట్లా అంటే
అక్కలాగా చెల్లెలాగా మన ఇంట్లో ఆడపడుచు లాగానే ప్రతి కామెంట్ అట్లనే వస్తుంది. సో నేను అక్కడ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. నిక్ నేమ్ బెటర్ కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మేబీ నాకు తెలిసి అయితే కీస్పిట్టానే పిలుస్తారు కావచ్చు. స్వప్న యాక్టర్ అని అందరూ మర్చిపోయారు. కీస్పిట్ అంటే ఇంకా ఎవ్వరు అడిగినా ఆ కీస్పిట్ అక్క తొందర క్యాచ్ చేస్తారు, క్యాచ్ చేస్తారు. దానికైతే చాలా హ్యాపీ, మనకైతే ఒక నేమ్ వచ్చింది కాబట్టి. అవును, హీరోలకి ఏంటంటే మూవీ చేయంగా 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 కొంత నేమ్ వస్తుంది, కానీ ఫస్ట్ మీకు వచ్చిందే కీస్పిట్. ఇప్పుడు ఇది బ్రహ్మచారి మూవీ మొత్తం పక్క మాస్ అండ్ తెలంగాణ, తెలంగాణ వాళ్ళని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను అనుకున్నది ఇప్పుడు ట్రెండ్ ఎట్లా సెట్ అవుతుందంటే, ముందు మన తెలంగాణ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తే చాలా చిన్న చూపు చూసేది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అంటే అందరికి హడల్ అయిపోయింది. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే మొత్తం ఆల్ ఇండస్ట్రీలో కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నది, అది వచ్చి ఒక వరల్డ్ వైడ్ కేజీఎఫ్ లాగా అట్లా హైలైట్ అయిపోయింది. అయితే నేను తెలంగాణ యాస భాష మీద, మేము ఇక్కడ లోకలే కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా చూస్తే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్టింగ్ కెళ్ళి తెలంగాణ యాసనే మాట్లాడాడు మాక్సిమం. లేదంటే ఏదైనా కామెడీ గురించి ఏదైనా చిన్న తెలంగాణ ఇంద్ర అస్తునవా పోతున్నావా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా మనకు ఇప్పుడు నేను ఎంచుకున్న కంటెంట్ టోటల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అదే లాస్ట్ టైం నేను చెప్పిన విధంగా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఏదో ఉద్యమ నేపథ్యం కానీ లేదా ఒక ఎమోషనల్ మొన్న బలగం వచ్చింది, అదొక డిఫరెంట్ ఎమోషనల్ కంటెంట్. అట్లా నా కంటెంట్ వచ్చి టోటల్ గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మన తెలంగాణ భాష మాట్లాడేటప్పుడే ఒక ఎనర్జీ వస్తుంది, ఇంకొక నవ్వు వస్తుంది. అంటే ఆయన ఏ కల్మషం లేకుండా ఉంటది తెలుసా అండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడికి వేనక వేరే లాంగ్వేజ్ మాట్లాడితే వీళ్ళు మన వాళ్ళు కాదు అనుకుంటారు, అదే తెలంగాణ మాట్లాడడం అనుకోరి అట్రాక్ట్ అయిపోతుంది. ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. అయితే ఈ మన సినిమా లాంగ్వేజ్ లో వస్తే మన తెలంగాణ వాళ్ళకు మాక్సిమం అందరూ చాలా చిన్న చూపు ఉండేది. ఇప్పుడు ఎట్లయితే మన ప్రయాణం స్టార్ట్ అయింది, జనరల్ గా మన ప్రత్యేక తెలంగాణ వచ్చింది, అట్లా తెలంగాణ భాషకు చాలా ప్రిఫరెన్స్ వచ్చింది. తెలంగాణలో పెద్ద పెద్ద స్టార్స్ మన భాషనే రాకుండా కూడా నేర్చుకొని చేస్తున్నారు. ఇప్పుడు నా కంటెంట్ డిఫరెంట్ గా టోటల్ గా ఎంటర్టైన్మెంట్ కంటెంట్, నేను ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్ గా పోవద్దు? తెలంగాణ యాస భాష ఫుల్ ఫ్లెడ్జ్ గా దొరికేది ఒకటే ఒక ప్లేస్, కరీంనగర్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ ప్యూర్ గా దొరుకుతుంది మనకు. తెలంగాణలో డిఫరెంట్ డిఫరెంట్ స్లాంగ్ లు ఉంటాయి మన దగ్గరనే, అందులో ప్యూర్ గా మనకు దొరికేది కరీంనగర్. ఇక దాన్ని ఇక్కడ వాళ్ళతో నేను వర్క్ చేసిన అనుభవం ఉంది నాకు. ఈ తెలంగాణలో మన దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్లాంగ్ ఉంటది, ఈ స్లాంగ్ అంటే నాకు చాలా ఎక్కువ అట్రాక్ట్ అయినా. ఇదే స్లాంగ్ మీరు పెద్ద సినిమాలు ఏమి చూసినా కూడా చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అందుకనే ఈ స్లాంగ్ మీద ఎందుకు పోవద్దు అన్న ఉద్దేశంతో ఫుల్ ఫ్లెడ్జ్ మన తెలంగాణ కరీంనగర్ స్లాంగ్. తెలంగాణలో కరీంనగర్ ఒక ఉద్యమ గడ్డ అంటారు కదా, అట్లా ఇప్పుడు మనం ఎవరైనా ఆర్టిస్ట్లు కావాలి ఈ తెలంగాణ స్లాంగ్ లో ఎవరైనా కావాలంటే మొత్తం సినిమా ఇండస్ట్రీలో కరీంనగర్ ఉంటే చూడాలి. అంతే, నిజంగానే కరీంనగర్ గుర్తుకొస్తుంది. తెలంగాణ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే కరీంనగర్ ఆర్టిస్టులు దొరుకుతారు, చాలా మంది దొరుకుతారు. మనకు నచ్చినది మంచి మనకు నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడతారు, ఖచ్చితంగా కరీంనగర్. అదే ఉద్దేశం అద్వితీయ ఎంటర్టైనర్స్ పైన May 10th బ్రహ్మచారి మూవీ రిలీజ్ కాబోతుంది. అందరూ తప్పకుండా చూడండి, చాలా బాగుంది, మంచిగా ఉంది, మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.